ಅದ್ಭುತ ವಿಗ್ರಹ ಮರಾಧೀಶರ ಅದಂತ ಗುಣಗಣ ಅಮೃತ ಶಿವ ಸಾಂಬಸದಾಶಿವ 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 ಸದಾಶಿವ ಆನಂದಾಮೃತ ಶಿವರಕ್ಷಕ ಆತ್ಮಾನಂದ ಮಹೇಶ ಶಿವ ಸಾಂಬಸದಾಶಿವ ಸಾಂಬಸದಾಶಿವ ಇಂದು ಕಲಾಧರ ಇಂದ್ರಾದಿತ್ಯ ಸುಂದರ ರೂಪ ಸುರೇಶ ಶಿವ ಸಾಂಬ ಸದಾಶಿವ ಸಾಂಬ ಸದಾಶಿವ ಸಾಂಬ ಸದಾಶಿವ ಸದಾಶಿವ ಈಶ ಸುರೇಶ ಮಹೇಶ ಜನಪ್ರಿಯ ಕೇಶವ ಸೇವಿತ ಕೀರ್ತಿ ಶಿವ ಸಾಂಬ ಸದಾಶಿವ ಸಾಂಬ ಸದಾಶಿವ ಪುರದಾದಿತ್ಯ ಭೂಷಣ ಶಂಕರ ನರಕ ವಿನಾಶನ ಕೇಶ ಶಿವ ಸಾಂಬ ಸದಾಶಿವ ಸಾಂಬ ಸದಾಶಿವ ಸಾಂಬ ಸದಾಶಿವ ಸದಾಶಿವ ಮೂರ್ಜಿತ ದಾನವ ನಾಶ ಪರಾಕರ ಅರ್ಜಿತ ಪಾಪ ವಿನಾಶ ಶಿವ ಸಾಂಬ ಸದಾಶಿವ ಸಾಂಬ ಸದಾಶಿವ ಸಾಂಬ ಸದಾಶಿವ ಸಾಂಬ ಸದಾಶಿವ ಸಾಂಬ ಸದಾಶಿವ ಸಾಂಬ ಸದಾಶಿವ ಸದಾಶಿವ ಸಾಂಬ ಸದಾಶಿವ ಸಾಂಬ ಸದಾಶಿವ ಸಾಂಬ ಸದಾಶಿವ ಸದಾಶಿವ ಬ್ರಹ್ಮಾ ಮುರಾರಿ ತ್ರಿಪುರಾಂತಕಾರೀ ಭಾನು ಶಶಿ ಭೂಮಿ ಸುತೋ ಬುಧಶ್ಚ ಗುರುಶ್ಚ ಶುಕ್ರಃ ಶನಿ ರಾಹು ಕೇತವಃ ಕುರುವಂತು ಸರ್ವೇ ಮಮ ಸುಪ್ರಭಾತಂ ಸೂರ್ಯ ನಾರಾಯಣ ಮೇಲುಕೊ ಹರಿ ಸೂರ್ಯ ನಾರಾಯಣ ಶ್ರೀ ಸೂರ್ಯ ನಾರಾಯಣ ಮೇಲುಕೊ ಹರಿ ಸೂರ್ಯ ನಾರಾಯಣ ಕೊಡುತ್ತು ಬಾಲುಡು ಹೊನ್ನ ಪೂ ಛಾಯ ಪೊನ್ನ ಪೂ ನೀಡ ಬೊಗಡ ಪೂಚಾಯ ಶ್ರೀ ಸೂರ್ಯ ನಾರಾಯಣ ಮೇಲು ಕೋ ಹರಿ ಸೂರ್ಯ ನಾರಾಯಣ ಯದಕ್ಷರ ಪದಭ್ರಷ್ಟಂ ಮಾತ್ರಾಹೀನ ವಿಜಯದ್ಭವೇತ್ ತತ್ಸರ್ವಂ ಕ್ಷಮ್ಯತಾಂ ದೇವ ನಾರಾಯಣ ನಮೋಸ್ತುತೇ. మనకి శాస్త్రాలు ఎంత అందమైన ప్రక్రియను ఇచ్చాయో చూడండి. యజ్ఞోపవీతం ఉన్న వాళ్ళు ఎలా సంధ్యావందనం చేస్తారో అలా ఆయురారోగ్య ఐశ్వర్యాల కోసం ఆరోగ్యం భాస్కరావిచ్చేత్ చక్కగా భార్య ఎర్రచందనం తీసి ఎర్రటి పక్కన కూర్చుని ఎర్రపువ్వు అందిస్తుంటే మోకాళ్ళ మీద కూర్చుని ఈ 70 నామాలు చెప్పడం, ముఖం వరకు పాత్ర పైకెత్తి కొద్దిగా నీళ్లు విడిచిపెడుతుండడం, చక్కగా ఎర్రచందనం వేయడం, ఎర్ర పువ్వు వేయడం, ఆఖరణ ఈ జలాలు ఆ పువ్వులు తీసుకెళ్లి ఏదైనా పెద్ద చెట్టు మొదట్లో కానీ ప్రవహిస్తున్న నీళ్లలో కానీ విడిచిపెట్టేయడం. ఇంట్లో ఎవరికైనా ఒంట్లో బాగులేదనుకోండి, ఏతత్ సర్వం శ్రీ సూర్యనారాయణ పర బ్రహ్మార్పణ వస్తు అని అందులో విడిచిపెట్టి దాన్ని తీర్థంగా పుచ్చుకోవచ్చు. ఆరోగ్యం భాస్కరాది చేతి మీరు చేసిన క్రతువు యొక్క ఫలితం అంతా అందులోకి వెడుతుంది. సూర్యనారాయణమూర్తి అనుగ్రహం చేత ఆయన కిరణములు కరములు చేతులతో ముట్టుకుంటాడు, ఎంతో పొంగిపోతాడు.
ఇది ప్రత్యేకించి నేను ఇందాక నుంచి చెప్తున్నాను, ఎవరు దానికి అర్హులో వాళ్ళు చేసుకోవడం కోసం ప్రధానంగా ఇచ్చారు. ప్రత్యేకించి ఇక్కడ సూర్యనారాయణమూర్తికి ఎంతో ఇష్టమైన స్థానం ఇక్కడ ఉంటాడు ఆయన, కాబట్టి ఆయన అనుగ్రహాన్ని పొందుతారు. చక్కగా ఉత్తరోత్తర కాలం నుండి ఇలా చేసుకుని అభ్యున్నతిని పొందండి. కాశీయాత్రకు వచ్చినప్పుడు తప్పకుండా లోలార్క గుండంలో ఈ ప్రక్రియను అనుసంధించి అందరూ కూడా అనుగ్రహమును పొందెదరుగాక. ఇది ఇతరులకే అనుకోకండి, అందరూ కూడా ఈ నామాల్ని వచ్చి కూర్చుని చక్కగా చెప్పుకోవచ్చు, చెప్పుకుని అభ్యున్నతిని పొందవచ్చు. ఇక్కడ ఒక్కచోటే సూర్యనారాయణమూర్తికి 70 నామాలు ఈ ప్రక్రియలో, 108 కానీ 1000 కానీ లేవు. ఇక్కడ చేస్తే మరీ ప్రశస్తం, ఇంటి దగ్గర కూడా చేసుకోవచ్చు. ఓం బోధ్వమస్తు మహాతత్సవితృవరేణ్యం భగోదేవస్య ధీమహి యో యో న ప్రచోదయాత్ సత్యం తత్వేన దర్శించామి. ఒక్క మాట తిప్పాలి, అమృతమస్తు అమృతమస్తు. ఇప్పుడు ఛాయా పద్మిని ఉషా సమేత శ్రీ సూర్యనారాయణమూర్తి పరబ్రహ్మార్పణమస్తు. భవనైవేద్యం సమర్పయామి. ఓం ప్రాణాయ స్వాహ, అలా చూపించండి పైకి. ఓం యానాయ స్వాహ, ఓం అపానాయ స్వాహ, ఓం యానాయ స్వాహ, ఓం నిదానాయ స్వాహ, ఓం సమానాయ స్వాహ. మధ్యే మధ్యే పానీయం సమర్పయామి. అమృతాభిధానమసి రండి చక్కగాను. ఉత్తరాపోతరం సమర్పయామి. హస్తౌ ప్రక్షాళయామి, పాదౌ ప్రక్షాళయామి, శుద్ధ ఆచమనీయం సమర్పయామి. ఓ నమస్కారం చేయండి వెంపలేసుకుని. ఏక ఫలం సర్వం శ్రీ సూర్యనారాయణమూర్తి పరబ్రహ్మార్పణమస్తు. సూర్యనారాయణ పరబ్రహ్మణే నమః, సూర్యనారాయణ పరబ్రహ్మణే నమః అనుకుంటూ వెళ్ళండి. సూర్యనారాయణ పరబ్రహ్మణే మధ్యాహ్న బాలుడు మల్లె పూ ఛాయ
మల్లెపూయ మధ్యాహ్న బాలుడు మల్లె పువ్వు చాయ మల్లె పువ్వు నిగమన చెంద పొడి చాయ శ్రీ సూర్యనారాయణ హరి సూర్యనారాయణ మధుల బాలుడు మురగ పువ్వుల చాయ మునగ పువ్వు నీజము చెంపు పొడికాయ మురుదాముల బాలుడు మునగ పువ్వుల చాయ మునగ పువ్వు నీజము చెంపు పొడికాయ శ్రీ సూర్యనారాయణ మేరుకో హరి సూర్యనారాయణ అసమాన బాలుడు ఆవ పువ్వు చాయ ఆవ పువ్వు నీల అద్దంపు పొడి చాయ అసమాన బాలుడు ఆవ పువ్వు చాయ ఆవ పువ్వు నీల అద్దంపు పొడి చాయ శ్రీ సూర్యనారాయణ మేలుకో హరి సూర్యనారాయణ బాలుడు బాలుడు వంగ పండు చాయ వంగ పండు నీజ వజ్రంపు పొడి చాయ బాలుడు బాలుడు వంగ పండు చాయ వంగ పండు నీజ గంగాతరంగ రమణీయ జటాకలాప గౌరీ నిరంతర విభూషిత వామభాగం నారాయణ ప్రియమనంగ మదాపహారం వారాణసీ పురపతిం భజ విశ్వనాథం అన్నిటికన్నా దారుణం ఏమిటో తెలుసా అండి? భృంగి పార్వతీ ఆయనకి ఆడవాళ్ళంటే మహాచికాకు భృంగికి. పరమశివుడికి ఒక్కరికే ప్రదక్షిణం చేసి పార్వతీదేవి లేనప్పుడు చేస్తుండేవాడంటే ఒకవేళ ప్రదక్షిణం చేయవలసి వస్తే ఆయన ఏ స్నానం చేసి వస్తున్నప్పుడే తిరిగేవాడు చుట్టూ తుమ్మిది రూపంలో. పార్వతీదేవికి కోపం వచ్చింది. ఎందుకంటే ఇది చేస్తారు ప్రదక్షిణం ఎప్పుడూ, నాకు ఎప్పుడు ప్రదక్షిణం చేయాలి, ఇది ఇది తెప్పించుకోవాలా, అసలు ఎలా చేస్తాడో నేను చూస్తాను, నాకు వరం ఉందిగా అర్ధనారీశ్వర స్వరూపం ఎలా చేస్తాడో చేయమనండి. వామార్థ భాగంలోకి చేరిపోయింది రోజున భృంగి వచ్చాడు. ఇప్పుడు ప్రదక్షిణం చేయాలి, చూశాడు ఎలా ప్రదక్షిణం చేద్దామంటే ఆయనకి ఎడం భాగంలో చేరిపోయింది అమ్మవారు, ఇద్దరి మధ్య ఖాళీ లేదు. చూసి ఆయన ఏం చేశాడంటే ఆడదానికి నేను ప్రదక్షిణం చేయడం ఏమిటని ఇలా వెళ్ళి ఇలా వచ్చి పార్వతీదేవికి పరమశివుడికి మధ్యలో తొలిచేసి కన్నం పెట్టి పరమశివుడి మధ్యలోంచి పైకి వచ్చేసి ఆ కన్నంలోంచి తిరగడం మొదలెట్టాడు చిన్న కందిరీగ రూపంలో. మూడు మాటలు ఆ కన్నంలోంచి తిరిగేసి శివుడి కాళ్ళకి నమస్కారం పెట్టి వెళ్ళి కూర్చున్నాడు. పార్వతీదేవి అంటే ఏంటండి వాడి ఉద్గతి, ఇది నేను అర్ధనారీశ్వర స్వరూపంలో మనం కూర్చుంటే కన్నం పెట్టి తొలిచి వెళ్ళిపోయాడు ఏంటండి ఆయనంది. పరమేశ్వరుడు అన్నాడు అలా అనకు పార్వతి, వాడు భక్తుడు, కొడుకు ఉద్ధతితో ఉంటాడు, మన్నించాలి, ఏమనకు అని. ఆ భృంగి ఇప్పటికీ కూడా పరమశివుణ్ణి అలాగే సేవిస్తుంటాడు. కాంచీపురంలో ఏకాంబరేశ్వరాలయం లోపలికి వెడుతూ ఉంటేనే బయట మంటపంలో ఉన్నారు భృంగి, అక్కడికి వస్తూ ఉంటారు పరమశివుడు పల్లకీలో వచ్చి సేవ చేసి మళ్ళీ సేవ తీసుకుని వెడుతూ ఉంటాడు. కాబట్టి ఆయనతో కాపరం అంటే అంత తేలిక కాదు. దా మన ఇంటికి వెళ్ళిపోదామని శ్మశానానికి వెళ్ళిపోతుంటాడు ఒక్కొక్కసారి, ఒక్కొక్కసారి ఎక్కువక్కడే ఉంటూ ఉంటాడు. లోకాలని రక్షించాలి మనం, పాపం వాళ్ళకి ఎవరు ఉండరు, మనం చూడద్దా అని చెప్పి అక్కడికి వెళ్ళి కూర్చుంటుంటాడు. వెళ్ళి చక్కగా ఆవిడే సంతోషంగా కూర్చోవాలి. నేను పరమశివునికి ఇల్లాలుగా ఉండడం అంటే సామాన్యమైన విషయం కాదు. అందుకే పార్వతీ కళ్యాణంలో నిజంగా శివుడు పార్వతీదేవిని చేసుకున్నాడా, పార్వతీదేవి శివుణ్ణి చేసుకుందా అంటే నిష్పక్షపాతంగా చెప్పాలంటే
కాముణ్ణి కాల్చిన పరమశివుడికి కామమును కల్పించి పరమశివుణ్ణి భర్తగా చేసుకుని తాళి కట్టించుకుని ఇంతమంది బిడ్డల్ని కన్న ఘనత నా తల్లిది. అందుకే పార్వతీ కళ్యాణంలో నా తల్లి వైభవం అంత గొప్పది. మా విశ్వనాథుడు మన్నించుగాక. మన్నించడానికి ఏముంది, యథార్థమే చెప్పాను, సంతోషించుగాక. ఆ తల్లి ఎంతో సేవిస్తోంది, ఆవిడ సేవిస్తోంది, ఆయన సంప్రీతి చెందుతున్నాడు. ఎలా, ఆయనకి పరిచర్య చేస్తున్న ఒక పిల్ల, అంతకన్నా పెద్ద ఆయన ఏమి ఇలా ముఖం చూడడం. హిమవంతుడు తీసుకొచ్చాడు, వాళ్ళ అమ్మాయిని పెట్టాడు, వాళ్ళ అమ్మాయి చేస్తోంది. ఆయన మనస్సు తపస్సు మీద ఉంటుంది కాబట్టి ఆయన అసలు గుర్తే పట్టుకోండి. ఇప్పుడు ఆవిడ పరిచర్య చేస్తోంది, తొందరంతా ఎవరికి, దేవతలకి. దేవతలు ఇది బానే ఉంది కదా, ఆయనేమో తపస్స, ఈవిడేమో ఆకులు పళ్ళు పువ్వులు పెడుతుండడమా, ఇక వీళ్ళిద్దరికీ కళ్యాణం. ఇప్పుడు వీళ్ళిద్దరికీ కళ్యాణం అవ్వాలి, కళ్యాణం అయి కొడుకు పుట్టాలి, ఆ కొడుకు సర్వసైన్యాధిపతి అవ్వాలి, వాడు తారకాసురుణ్ణి చంపాలి, అప్పుడు మన అందరి బతుకులు బాగుపడాలి. ఇలా ఆయన తపస్సు ఈవిడ సేవ అన్నాళ్ళు. అందుకని తొందరగా వీళ్ళిద్దరికీ మనసులు కలవాలి, కామము అంకురించాలి, అంకురించి వాళ్ళిద్దరూ ఒకరితో ఒకరు కలవాలి. ఈ కారణం చేత దేవతలకి అధిపతి అయిన ఇంద్రుడు మన్మధుణ్ణి పిలిచాడు. మన్మధుణ్ణి పిలిచి ఆయన అన్నాడు, ఏమయ్యా సుషవ, నీకొక్కడికే ఆ శక్తి ఉంది, నువ్వు వెళ్ళి బాణం వేసి పార్వతీదేవి పట్ల పరమశివుడు అనురక్తుడయ్యేటట్టుగా చెయ్యగలవు. అలా అనురక్తుడైతే వాళ్ళిద్దరికీ కళ్యాణం కలుగుతుంది. కాబట్టి అద్రిజకును పురహరునకు కళ్యాణమగు నట్లు చేసి నువ్వు ఈ అద్రిజకి పురహరునకు కలిసేటట్టుగా చూడాలి. అలా కలిసిన ఒండ్రులకి కళ్యాణం అయిపోయింది. అలా కలిస్తే ఏమవుతుంది, ఆ జన్మించినటువంటి పిల్లవాడున్నాడే, ఆ పిల్లవాని యొక్క బలము చేత తారకాసురుడు సంహరింపబడతాడు. కాబట్టి నువ్వు ఒక ఉపకారం చెయ్యి, అద్రిజను పురహరునకు కూర్చి కీర్తిబడయుమదన, నువ్వు మంచి కీర్తి సంపాదించుకో వాళ్ళిద్దరినీ కలిపి అంటే. ఆయన ముఖం వెంటనే ఇలా కిందికి దిగిపోయింది. మన్మధుడు శ్రీ మహావిష్ణువు యొక్క కుమారుడు, ఆయన ముఖం వెంటనే పాలిపోయి పాపం ఆయన అన్నాడు, పుండరీకాక్షుని పుత్రుండనయ్యుండీభచర్మదరుపై చిగెట్లు పోదు, పోయిన అద్దేవు భూరి ప్రతాపాగ్నిమెరయంగ నా తేజమెందు నిలచు, నిలచిన పరమేశు మూర్తిని కనుగొని ఎదిరి విజృంభించి ఎట్లు ఒత్తు, వచ్చిన మా తండ్రి వావిరి కోపించి ఏ చూపు చూచునో అమచు వెరతు, వెరతునయ్య ఎన్ని విధముల చెప్పిన కొలది కాదు నాక గోచరంబు, మృగకలేశునోర్వ మృగముతరమే. నువ్వేమో చాలా తేలిగ్గా చెప్పేస్తున్నావు, నీకెందుకు వసంతుణ్ణి పంపిస్తాను, నీకెందుకు అప్సరసల్ని పంపిస్తాను, నీకెందుకు చెట్లన్నీ పుష్పించేటట్టు చేసేస్తాను, నీకెందుకు పరమశివుడు అనురక్తుడైపోయేటట్టు చేసేస్తాను అంటున్నావు, కానీ పుండరీకాక్షుని పుత్రుండనయ్యుండి ఇభచర్మధరుపైకి ఎట్లు పోదు. అసలు ఎక్కడున్నాయి శివకేశవ భేదాలు, నేను శ్రీ మహావిష్ణువు యొక్క కొడుకుని, నేను పుండరీకాక్షుని పుత్రుండనయ్యుండి పరమశివుడి మీదకి యుద్ధానికి వెళ్ళనా అంటే వాళ్ళిద్దరి మధ్య ఎంత అన్యోన్యత ఉందో చూడండి. పుండరీకాక్షుని పుత్రుండనయ్యుండి ఇభచర్మధరుపైకి ఎట్లు పోదు, పోయిన అద్దేవు వావిరి కోపించి ఏ చూపు చూచునో అమచు వెర్రతు. ఒకవేళ వెళ్ళాను, వెళ్ళి నేను యుద్ధం చేయడానికి నా దగ్గర ఉన్నవి 5 పుష్పబాణాలు, ఆ 5 పుష్పబాణాలు ప్రయోగిద్దామని చెప్పి నేను ఎదురుకుండా నిలబడి ధనస్సుకి బాణాన్ని సంధించగానే పరమశివుడు నన్ను ఎటువంటి చూపు చూస్తాడో అని నాకు భయం. 2 కళ్ళతోనే చూస్తాడా, 3 కన్ను కూడా తెరుస్తాడా అని. కాబట్టి ఇభచర్మధరుపైకి ఎట్లు పోదు, పోయిన అద్దేవు వావిరి కోపించి ఎదిరి నిలిచి ఎట్లు ఒత్తు. నేను అసలు ఆయన ఎదురుకుండా నిలబడి యుద్ధం చేయడం ఎలా కుదురుతుంది. ఒకవేళ వెళ్ళాను, యుద్ధం చేద్దామని నిలబడ్డాను, ధనస్సు పట్టుకున్నాను, ఆయన కూడా నా ఎదురుకుండా నిలబడ్డాడు, ఎదురుకుండా పరమేశు మూర్తిని కనుగొని ఎదురి విజృంభించి ఎట్లు ఒత్తు. పరమేశ్వరుడు నిలబడి నన్ను ఇలా చూస్తూ ఉంటే నేను ఆయనకి ఎదురుకుండా నిలబడి బాణాలైనా పుష్పబాణాలు ఆయన మీద ఆయనకు కామం కలిగేటట్టు, అసలు ఆయన్ని చూశాక బాణం వేయడమే. వచ్చిన మా తండ్రి వావిరి కోపించి ఏ చూపు చూచునో అనచు వెర్రతు. ఒకవేళ నిజంగా 5 బాణాలు వేసేశాను, పరమశివుడికి కామం కలిగేసింది, పార్వతీదేవి అందు అవిరక్తుడైపోయాడు, పార్వతీ కళ్యాణం అయిపోయింది, నువ్వు నన్ను పొగిడావు, నేను ఇంటికి వెళ్ళాను, మా నాన్నగారు వీధి గడపలో నిలబడి 2 చేతులు ఇలా కట్టుకుని
నేను లోపలికి ఎడుతుంటే అంటే నువ్వు పరమశివుడి మీద బాణాలు వెయ్యగలిగినంత మొనగాడివిరా అని ఆ మూడో కన్ను తప్పించుకున్న ఈ ఎరుపు జీరల కన్నులు నేను తప్పించుకోగలను అనుకుంటున్నావా? శివుడి మీద కడితే విష్ణువు సంతోషిస్తారని నువ్వు అనుకుంటున్నావా? అంటే ఎంత శివకేశవ అభేదమో చూడండి. అయినా నేనెక్కడా, పరమశివుడెక్కడా? మృగపులేశును అర్వ మృగముతరమే. సింహాన్ని ఓడించడం ఓ జింకకి కుదురుతుందయా? ఎంత నువ్వు రెచ్చగొట్టి ఓ జింకని పంపించినా సింహం మీదకి, అది సింహానికి ఆహారం అయిపోతుంది. కానీ జింక వెళ్ళి సింహాన్ని చంపుతుందా? అది సాధ్యమయ్యే పనే. కనీసం చంపకపోయినా ఓడించడంటా, అది కుదిరే పనే. నన్ను వెళ్ళమంటావు ఏమిటయా? మన్మధుడు మన్మధుడివి కదా, బాణాలు ఉన్నాయి కదా, వెళ్ళి శివుడి మీద ప్రయోగించంటావు ఏమిటి? ఇది ఎలా కుదురుతుంది అంటే, మహానుభావుడు మన్మధుడు ఇంత వేడుకున్నా ఇంద్రుడు అన్నాడు, కొలది కాని పనికి పంపింతునే నిన్ను, పనికి మాలినటువంటి పనైతే కాని పనికి నిన్ను పంపింతునే ఇట్లు, కొలది కాదు ఇది గొప్ప అగోచరంబు. ఇదేమి సామాన్యమైన పని కాదు, ఇదేమి పనికి మాలిన పని కాదు, చాలా గొప్ప పని, చాలా అవసరమైనటువంటి పని. ఇవాళ దేవతలందరూ నీ వల్ల సంతోషిస్తారు, కాబట్టి నువ్వు తప్పకుండా వెళ్ళి నీ బాణములతో ఇది సాధించగలవు, వెళ్ళి పార్వతీ పరమేశ్వరుని కలుపు అంటే. ఆయన ముఖం వాల్చుకుని భయపడుతూ భయపడుతూ ఇంటికి వెళ్ళాడు. ఇంటికి వెళ్ళి ఐదు బాణాలు తూనీరం పక్కన పెట్టాడు. చాలా భారంగా తల వంచుకు కూర్చున్నాడు. కూర్చుంటే పాపం ఆ మన్మధుడి భార్య రతీదేవి వచ్చింది. ఏమండి రోజు వెళ్ళి బాణాలు వేసి వాణ్ణి పడగొట్టేశాని వీణి పడగొట్టేశానని సంతోషంగా వచ్చేవారు కదా, ఇవాళ ఏమిటంటే అలా దిగాలుగా ఉన్నారండి. ఏమీ లేదు రతి, నువ్వు వెళ్ళి పరమశివుడి మీద బాణాలు వెయ్యేని నన్ను ఇంద్రుడు నియోగించాడు, కాబట్టి నేను ఇప్పుడు వెళ్ళి పరమశివుడి మీద బాణం వెయ్యాలి. ఆయన మీద బాణం వేస్తే ఆయనతో కంట, ఒకవేళ నిజంగా నా బాణం ఆయన మీద పనిచేస్తే మా నాన్నగారితో కంట, ముందు నుయ్యి వెనక గొయ్యి, ఏం చెయ్యాలో తెలియక బాధపడుతున్నానండి. అంటే రతీదేవంది, శివుడి మీద బాణం వేస్తావా? అసలు శివుడు అంటే ఎవరో నీకు తెలుసా? వెళ్ళడానికి ఏమని చెప్పవచ్చు, అతడెంతటి వాడని పలకవచ్చు, ఈ భూమియు ఆకాశంబు, సోముడు గాలి ఆతడు తాను ఆత్మయున్, బ్రహ్మయు అగ్నియున్, చందభానుడకు సూర్యుడు తామరసాక్షుడున్, అతని తత్వము కానరు నీకు శక్యమే. అసలు శివుడు అంటే ఏమిటో, శివుడి తత్వం ఏమిటో తెలుసుకోవడానికి ప్రయత్నించిన వాళ్ళు సూర్యుడు కాని, చంద్రుడు కాని, గాలి కాని, పృథివీ కాని, అగ్ని కాని, తామరసాక్షుడైనటువంటి శ్రీ మహావిష్ణువు కాని, సూర్యుడు కాని ఏవరికి ఆయన అర్థం కాలేదు ఇప్పటి వరకు. అంతటి మహానుభావుడు శివుడంటే, అటువంటి శివుడి మీద నువ్వు వెళ్ళి బాణాలేస్తావా? ఆయనకి కామం కలిగేటట్టు ఆయన తపస్సు చేసుకుంటుంటే పైగా ఆయనకి తెలియదా లోకాలను ఎప్పుడు రక్షించాలో? ఆయనకి తెలియదా పార్వతీదేవి ఎందు ఎప్పుడు అనురక్తుడు కావాలో? నీకు తెలియదా చించజ్జటన్ ఒక్క జట తీసి భూమి మీద కొడితే వీరభద్రుడు ఆవిర్భవించాడు. ఆ రోజున దక్షయజ్ఞ ధ్వంసమైంది. ఒక జటలోంచి పుట్టిన వాడంత శక్తివంతుడైతే నువ్వు వెళ్ళి ఆయన మీదే బాణమేస్తే ఆయన రుద్రుడైతే నువ్వు తట్టుకోగలవా? ఇద్దుకొచ్చిన పనయా నీకు? ఏమని చెప్పవచ్చు, అతడెంతటి వాడని పలకవచ్చు, ఈ భూమియు ఆకాశంబు, ఇనపూరము, అగ్ని, ఆత్మయున్, ఇవే వీటికే తెలియట్లేదు కదా ఆయన యొక్క తత్వం ఏమిటో, ఇక నీకు తెలుస్తుందా? ఎందుకొచ్చిన యుద్ధం నీకు? నువ్వు వెళ్ళొద్దు. అంటే ఆయన అన్నాడు, నాకు వెళ్ళొద్దని ఉంది, కానీ వెళ్ళకపోతే ఇంద్రుడు ఒప్పుకోడు, శాసనం కాబట్టి వెళ్ళాలి. ఆవిడ పాపం ఎంత చెప్పాలో అంత చెప్పింది. ఆవిడ ఏం చేస్తుంది రాజశాసనానికి? ఆవిడ బెంగ పెట్టుకుని భయపడుతూనే ఉంది. భయపడి నేను కూడా మీతో వస్తానని బయలుదేరి, వసంతుడు బయలుదేరాడు, అందరూ బయలుదేరారు. పరమశివుడు తపస్సు చేసుకుంటున్నటువంటి ప్రదేశం దగ్గరికి చేరుకున్నారు. ఒక పొద మాటలో కూర్చున్నాడు మన్మధుడు బాణాలు దగ్గర పెట్టుకుని. పరమశివుడు కన్నులు తెరిచి పార్వతీదేవి వంక చూస్తున్నాడు. పార్వతీదేవి ఆయనకి పరిచర్య చేస్తూ ఆ దగ్గరలో ఏదో పువ్వులు పళ్ళు సర్దుతోంది. ఆయన లోపల వేరు విషయాన్ని ధ్యానం చేస్తూ బాహ్యనేత్రాలతో పళ్ళు పువ్వులు సర్దుతున్నటువంటి పార్వతీదేవి వంక చూస్తున్నాడు. ఆయన ఆవిడ్ని చూస్తున్నాడు. ఆవిడ ఆయనకి దగ్గరగా ఉండి ఆయన్ని చూస్తూ ఆవిడ పరిచర్య చేస్తోంది. ఇదే సమయం నేను బాణం వేస్తాను అన్నాడు. చేతులు వణుకుతున్నా ఎలాగో అలా జాగ్రత్త పెట్టుకుని ఒక బాణాన్ని తీసి వింటినారికి సంధించి ఆకర్ణాంతము లాగి
ఒక్కసారి వాతావరణం అంతా మారిపోయింది. చిలకలు పాడుతున్నాయి, కోయిళ్లు కూస్తున్నాయి, చెట్లన్నీ పువ్వులు పూసాయి, చల్లటి గాలి వేస్తోంది, వాతావరణం ఆనుకూల్యంగా మారిపోయింది. వసంతుడు చక్కగా వాతావరణాన్ని ఏర్పాటు చేశాడు. ఈయన బాణాన్ని ఆకర్ణాంతము లాగి జాగ్రత్తగా విడిచిపెట్టాడు. తగిలింది శివుడికి, కించిత్ వికారమును పొందింది మనసు. ఇంత తపోనిష్టాగరిష్ఠుడనై నేనుండగా నా మనసు వికారమును కించిత్ పొందేటట్టుగా బాణం ఎవరు ప్రయోగించారని చూశాడు. ఒక్కసారి తలెత్తి చుట్టూ ఇలా చూశాడు. ఇక రెండో బాణం వేద్దామనుకున్న మన్మధుడికి పరమశివుడు తలెత్తి ఇలా చుట్టూ చూస్తూ ఉంటే ఇక బాణమేమిటి ఉండి గజ 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 గజలాడుతూ అలా నిలబడిపోయాడు. ఆయన పొదచాట్న ఉన్నటువంటి మన్మధుణ్ణి చూశాడు. ఊరితుంటరీ, నా మీద బాణం వేస్తావా, ఇంత ధైర్యమా నీకు అని ఒక్కసారి మూడో కన్ను పైకి తీశాడు. ఆ కను రెప్ప పైకెత్తాడు. భుగభుగమను పెనుమంటలు భగభగమని మండనంత బ్రహ్మాండంబు దిగు దిగులు దిగులు దిగులన తెగిమరుపై చిచ్చు కన్ను దేవుడు విచ్చన్. ఆత్మరక్షా నమ పాపశిక్ష నమో విశ్వకర్త నమో విశ్వభర్త నమో దేవతా చక్రవర్తి పరబ్రహ్మమూర్తి త్రిలోకైకనాథాధినాథ మహాభూతగోదీకరాస్కరాల్లకీ గానమోనా త్రిమూర్తి స్వరూప విరూపాక్షమాత్ర మహాదీయమాత్ర అచింత్యావతార నిరాకార ధీరా పరాకయ్య తోయ్య దుర్గాంత ముద్ధూత తాపత్రయాధీన దావాది రుద్రా తనుద్భూత నిస్సార గంభీర సంభావితానాత కామాద్యనీతం బులంగాకి ఏకాకి నైచిక్కి ఏ జిత్తునూ